దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్. క్రీడలకు పెద్దపీట వేస్తూ ప్రతి నియోజకవర్గంలో స్టేడియాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. నల్గొండ జిల్లా హలియాలో మినీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే భగత్. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హాలియా నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్యంగా హాలియా మున్సిపాలిటీలో మొన్ననే గౌరవనీయులు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మన హాలియాలో ఒక మంచిగా విశాలమైనటువంటి ఒక 7 ఎకరాల్లో ఒక మంచి స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే క్రీడలకు అలాగే మన క్రీడా మైదానాలకు మొత్తం పెద్దపీట వేస్తుందో దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ హాలియాలో ఏదైతే స్టేడియం మనం చేసుకొని దీన్ని డెవలప్మెంట్ చేసుకోబోతున్నామో దీంట్లో భాగంగా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వీటన్నిటికీ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాతనే మైదానాలకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు మంచి పెద్దపీట వేస్తున్నారని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అన్నిటికీ కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, క్రీడాకారుల తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవనీయులు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.